దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు పొడిగించింది. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా మార్చడం జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి సమీక్షలు జరుపుతోంది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు లాక్డౌన్ను మరింతగా కట్టడి చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజా పరిస్థితిని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. రైట్, ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి కరోనా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగానే లక్షలాది పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాలు కూడా గడిచిన 24 గంటల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 600కు, అంటే సుమారు 600కు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే 12 గంటల్లో ఏపీలో చూసుకున్నట్టయితే 41 కేసులు, అంటే 500 పైన కేసులు అయితే నమోదవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది సంఖ్యలుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఎవరైతే అనుమానితులుగా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళని క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. సో మిగతా వారికి మాత్రం ఐసోలేషన్లో చికిత్స ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే వందలాదిగా, అంటే రోజు రోజుకి కరోనా కేసులు అయితే తగ్గడం లేదు. అంటే రోజు రోజుకి ఒక రోజు, అంటే నిన్న చూసుకున్నట్టయితే 24 గంటల్లోనే 61 పాజిటివ్ కేసులు నమోదైనాయి. అంటే దీన్ని బట్టి చెప్పచ్చు కరోనా తెలంగాణ, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా ఉందో మనం ప్రత్యక్షంగా అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఆ ప్రధాని కూడా ఈరోజు 10 గంటలకి దేశాన్ని, జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే గడిచిన ఇన్ని రోజులలో కూడా లాక్డౌన్ చాలా, అంటే సమయస్ఫూర్తితోని తెలుగు ప్రజలు చాలా అదిగా చేశారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఓవరాల్గా ఇప్పటికైతే 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయితే పూర్తిగా పాటించడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ కొంతమంది అయితే వినకపోవడం వలన కేసులు మళ్ళీ రివ్యూ అవుతుందని కూడా చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఎవరు అంటే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు ధరించకుండా వీళ్ళు బయటికి రావడం వలన ఇది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడంతో ఇప్పటికీ చాలామంది కొంతమంది వినిపించుకోవడం లేదు. అంటే దేశవ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినప్పటికీ వినకుండా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది అయితే పర్టికులర్గా అదే పనిగా, అంటే కారణం లేకుండా, ఇంట్లో ఉండకుండా బయట కారణం లేకుండా రావడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఎక్కడిదక్కడ కట్టుదిట్టమైన చర్యలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ డ్రోన్ కెమెరాస్తోని కూడా ఎప్పటికప్పుడు మొత్తం, అంటే ఎవరు బయటకు వస్తూ ఉన్నారు, ఎవరు లోపల ఉన్నారనేది మాత్రం డ్రోన్ కెమెరాస్తో కూడా చూడడం జరుగుతుంది. అయినప్పటికీ ఒక హైదరాబాద్లోనే, అంటే తెలంగాణ రాష్ట్ర పరంగా ఇప్పటికే కొన్ని వేల, అంటే 70,000 పైగా 4-వీలర్స్ అలాగే 2-వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అనవసరంగా కారణం లేకుండా ఎంత చెప్పినా కూడా బయటికి రావడం వలన అనేకమైనటువంటి వెహికల్స్ కూడా ఇప్పుడు ట్రాఫిక్ స్టేషన్లో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో ఇప్పటికైనా కూడా, అంటే జాతిని ఉద్దేశించిన తర్వాత కూడా ప్రజల్లో మార్పు అయితే రావచ్చని చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడే ప్రధాని మాట్లాడిన తర్వాత ప్రగతి భవన్లో ఇంతకు ముందే ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఒక సమీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే వివిధ మంత్రులతో, ఆరోగ్య శాఖ కావచ్చు, అనేకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి మంత్రులతోని ఇప్పటికే కేటీఆర్ సమీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ఈ సమీక్షలో ప్రధాని ఏదైతే చెప్పాడో, ప్రధాని జాతిని ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారో, ఏవి నియమ నిబంధనలు చెప్పారో, అవి ఇప్పుడు కఠినంగా, అంటే ఈ రోజు నుంచి, అంటే లాక్డౌన్ 14 వరకు చెప్పారు. సో 14 నుంచి 20 వరకు లాక్డౌన్ అనేది చాలా క్లిష్టమైన, కఠినమైన పరిస్థితుల్లో చేయాలని చెప్పారు. సో ఈ నెల, అంటే మే 3 వరకు లాక్డౌన్ అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే రోజు రోజుకి దేశవ్యాప్తంగా కానివచ్చు రాష్ట్రాలలో కూడా చాలా కేసులు నమోదవుతున్నాయి, చాలా సివియర్గా ఉంది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి, మాస్కులు ధరించాలని చెప్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో కూడా చాలా బాధాకరం కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా 4-వీలర్స్ కానివ్వండి, 2-వీలర్స్ కానివ్వండి, పదే పదేగా రోడ్డు మీదకి రావడం వలన, అంటే క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది అయితే చికిత్స కూడా చేసుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రగతి భవన్లో కేటీఆర్ మంత్రి కేటీఆర్ అయితే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాని మాట్లాడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి
మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడతారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా కూడా బయటికి ఎవరు కూడా రావద్దని కూడా పదే పదే చెప్తా ఉన్నారు. బయటికి రావడం వలన అంటే ఆ లక్షణాలు చాలా అరుదు కాబట్టి, అంటే తొందరగా వైరస్ తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఏమాత్రం కూడా జనాలు పట్టించుకోవట్లేదు. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. సో ఇప్పటికైనా కూడా ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడబోతుంది, ఇంకా ఎలాంటి కఠినమైన చర్యలు. ఇప్పటికీ మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మాత్రం విచ్చలవిడిగా అసలు లాక్డౌన్ అనేది మాత్రం లేకుండా ప్రజలు చాలా స్వచ్ఛతంగా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు చెక్ పోస్టులు పెడతా ఉన్నారు, అంటే తెలంగాణ గవర్నమెంట్ చెక్ పోస్టులు పెట్టినప్పటికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ తప్పించుకుపోయే పరిస్థితులు చేస్తున్నారు, తప్పితే ఎవరు కూడా బయటికి రాకుండా మాత్రం ఉండట్లేదని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా సివియర్ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంది కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకురాకపోతుంది, సో పూర్తిగా జనాల్ని ఇంట్లోగా పరిమితం చేయాలంటే ఇంకా ఎలాంటి ఆంక్షలు విధించాలి అనే దాని మీద సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండాలి, కరోనాను కట్టడి చేసేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుధాకర్తో జగతి, వన్ టీవీ హైదరాబాద్.